జనగామ పట్టణ ప్రముఖులు, విశ్రాంత ఉపాధ్యాయులు, లయన్స్ క్లబ్, జనగామ ఆబాద్ చార్టర్ సభ్యుడు మహమ్మద్ గౌస్ మొహియుద్దీన్ మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న గౌస్ భాయ్ శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. వారి పార్థివ దేహం ఉదయం 9 గంటల వరకు జనగామ బాలాజీ నగర్ లోని వారి స్వగృహానికి తీసుకురాగా బంధుమిత్రులు, స్నేహితులు అంతిమంగా సందర్శించి నివాళులర్పించారు. ప్రస్తుతం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జనగామ మేనేజింగ్ కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఇవాన్ డగ్లస్ ఎయిడెడ్ పాఠశాలలో హిందీ పండిత్ గా పనిచేస్తూ ముందస్తు పదవి విరమణ చేసిన గౌస్ పట్టణంలో 2 దశాబ్దాల క్రితం చైతన్య జూనియర్ కళాశాల స్థాపించి విద్యారంగంలో సేవ చేశారు. జనగామ పట్టణము హైదరాబాద్ రోడ్డుకు గల బిలాల్ మసీద్ పాలక మండలి అధ్యక్షునిగా ఎన్నికై 2 పర్యాయాలు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి ఆధ్యాత్మిక రంగంలోనూ ప్రశంసలు అందుకున్నారు. ఆయన గృహం నుండి అంతిమయాత్ర బయలుదేరి గిర్నిగడ్డ కబార్స్థాన్లో కరణంతో అంత్యక్రియలు ముగిశాయి. సేవా రంగంలో కలిసి పనిచేసిన ఆత్మీయ సోదరుడు గౌస్ మొహియుద్దీన్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఓదార్పు కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ లయన్స్ సమాజంలోని అనేక మంది నాయకులు, పుర ప్రముఖులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. మొహియుద్దీన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసి శ్రద్ధాంజలి ఘటించిన వారిలో లయన్స్ జిల్లా గవర్నర్ కుందూరు వెంకట్రెడ్డి, వైస్ జిల్లా గవర్నర్లు డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య, ఎన్ సుధాకర్ రెడ్డి, పూర్వ జిల్లా గవర్నర్లు కన్నా పరశురాములు, కొత్తపల్లి జాన్ బన్నీ, రెడ్ క్రాస్ సొసైటీ జనగామ జిల్లా చైర్మన్ డాక్టర్ డి లవకుమార్ రెడ్డి, జిల్లా చైర్మన్లు పి హరికిషన్ రెడ్డి, ఆర్ రమణారెడ్డి, రీజియన్ చైర్మన్ కలవల భాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వై సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.